అష్టావక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 108. ఒక రెండు పదాలు నిన్న కూడా చెప్పుకున్నాం. ఆ రెండు పదాల గురించి చిన్న వ్యాఖ్య చేసిన తర్వాత సూత్రంలోకి పోదాం. చిన్న సూత్రం. ఈ విషయం గురించి అష్టావక్రుడు ఇంతకుముందు రెండు మూడు సార్లు ప్రస్తావన తీసుకొచ్చాడు. కాకపోతే ఇంకాస్త రిఫైన్డ్గా, ఇంకాస్త అర్థమయ్యే విధంగా ఇంకొక వైపు నుంచి అటువైపు మనల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. క్షయం, అక్షయం, మనకు తెలుసు కదా ఈ పదం. అక్షయ పాత్ర అంటే ఎప్పటికీ అందులో ఉన్న పదార్థాలు క్షయము గాని పాత్ర అని. సో క్షయం, అక్షయం ఈ రెండింటిని ఒకవేళ అర్థం చేసుకుంటే చాలా విస్తృతమైన వ్యాఖ్య చేయవచ్చు. ప్రపంచమంతా క్షయము, ప్రకృతి పైకి క్షయముగా కనిపిస్తున్నా లోపల అక్షయముగా ఉన్నది, అంటే మూలస్థితి అక్షయం, అంటే ఎప్పటికీ నాశనం కానిది, అవినాశి అని. సో ఆలోచన యొక్క స్వభావం క్షయం, మూలం యొక్క స్వభావం అక్షయం. నీలో లేదా నాలో ఉన్న అందరిలో ఈ రెండు స్వభావాల మధ్యన నిరంతరం ఒక హోరాహోరి పోటీ నడుస్తుంది. సో ఒక రోజు మొత్తంలో నువ్వు అక్షయం, అంటే ఎప్పటికీ క్షయము కాని దాన్ని గుర్తించి దాంతో ఉన్నావనుకో, నీ జీవితంలో ఆనందం, శాంతి. అలా కాకుండా క్షయమయ్యే దాంతో ఉన్నావనుకో, నీ జీవితంలో అశాంతి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లోనే ఎవరో మరణించారు, ఏం జరిగింది? శరీరం యొక్క క్షయం జరిగింది, తద్వారా మనం ఎక్కువ అశాంతికి లోనవుతాం. మీకు నచ్చిన వస్తువు చెడిపోయింది, తద్వారా క్షయం ఏర్పడ్డది, అందుకని కాస్త బాధపడతాం. సో క్షయ అక్షయాల మధ్యన ఎప్పుడు ఒక డోలాయ మనస్థితి మన మనసులో ఉంటూనే ఉంటుంది, అందులో ఏ సందేహం లేదు. సో ఆధ్యాత్మికత లేదా ధ్యానము వేటి గురించి అంటే, క్షయమైన వాటిని గుర్తించి అక్షయములోకి రావడం, ఒక అవినాశి తత్వాన్ని రకరకాల వ్యక్తులు చెప్తున్నారు, కానీ నిజంగా అవినాశి తత్వం ఎలా వస్తుంది అన్నది అష్టావకుడు చెప్తున్నాడు. అంటే మాట వరుసకు చెప్పుకోవడం కాదు, నిజంగా మనకు అనుభవంలోకి రావాలి. సో మనలో క్షయమయ్యేది ఆలోచన, క్షయము కానిది ఆలోచనరహిత స్థితి, మన ప్రశాంతత, మన యొక్క హాయి, మన శాంతం, సంయమనం, నిరంతర ఎరుక, చైతన్యం, ఇవి ఎప్పటికీ క్షయము కావు. బికాస్ ఏవి నీవు క్రియేట్ చేస్తావో అవన్నీ క్షయమై తీరవలసింది, ఏవి నువ్వు క్రియేట్ చేయలేదో దాన్ని గుర్తించి అలా నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో నుంచి క్షయం బయటికి పోతుంది అనేది ఒక అనాలిసిస్. సో ఆలోచన యొక్క స్వభావం ఏమిటి అంటే రావడం, పోవడం, వచ్చి కాసేపు ఉండి అంతర్ధానం అవ్వడం ఆలోచన యొక్క స్వభావం. అలా గనక ఉందనుకో, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సమస్య అంతా ఎక్కడొస్తుంది? ఆత్మదర్శనం పుస్తకంలో దీని మీద ఒక ఎలాబొరేట్ వ్యాఖ్య చేశాను, ఎప్పుడైనా వీలైతే చదవండి. ఎవరు రాశారన్నది ముఖ్యం కాదు, సరైన వ్యాఖ్య చదవడం వల్ల, దాన్ని మన మీద ఇంప్లై చేసుకోవడం వల్ల హఠాత్తుగా ఒక రియలైజేషన్ వస్తుంది, ఎస్ ఇది కరెక్ట్ అని తెలుస్తుంది. ఆలోచన రావాలి, పోవాలి, ఎక్కువసేపు ఉండకూడదు. నీళ్లు తాగాలన్న ఆలోచన వచ్చింది, రాగానే ఆచరణ మొదలైంది. ఆచరణ అంటే కుండ దగ్గరికి పోయి గ్లాస్ తీసుకొని మూత తీసి కుండలో నీ గ్లాసును ముంచి నీళ్లు తీసుకొని ఆ నీళ్ల గ్లాసుని నోటి దగ్గరకు తెచ్చి నోట్లో కుక్క పడగానే ఆలోచన అంతర్ధానం జరుగుతుంది. ఇది ఒక హెల్దీ మైండ్ యొక్క అప్రోచ్. ఎందుకంటే తిరిగి నువ్వు అక్షయంలోకి వచ్చేస్తున్నావు. ఆలోచన రావడం పోవడం మధ్యన ఉన్న వ్యవధే ప్రపంచం. ఈ క్షణం అనుకున్నావు సక్సెస్ అవ్వాలని, కానీ సక్సెస్ ఎప్పుడు అవుతున్నావు. సో సక్సెస్ అవ్వాలన్న ఆలోచనకి, సక్సెస్ ఎప్పుడు అయ్యి ఆలోచన అంతర్ధానం అవ్వడానికి మధ్యన నువ్వు ఆలోచనని రిటైన్ చేస్తున్నావు. ఆలోచన నువ్వే పట్టుకుని ఉంచుతున్నావు. దానివల్ల నీలో ఒత్తిడి కలుగుతుంది, డిప్రెషన్ కలుగుతుంది, రిప్రెషన్ కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఒక ఆలోచన చాలా కాలం తర్వాత తీరితే ఒక రకమైన ఎమోషన్ వస్తుంది, హర్షాతిరేకం వస్తుంది. ఇదంతా విక్షిప్తనే. సో ఆలోచన అంటేనే సమయం.
సో సమయాతీతంలో ఆలోచన రావాలంటే ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణ జరగాలి. సో ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణ జరిగితే దానికే మనం సమయస్ఫూర్తి స్ఫురణ స్పాంటినిటీ అని పేరు పెట్టుకున్నాం. సో యు జస్ట్ థింకింగ్ యాక్టింగ్ మోడ్లో ఉన్నావు. యు ఆర్ నాట్ థింకింగ్ అండ్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు అనలైజ్ లాజికల్లీ. ఆ తర్వాత నువ్వు కనుక యాక్షన్లోకి వెళ్ళావనుకో, ప్రపంచంలో అప్పుడప్పుడు ఇది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొంటున్నావు, ఆలోచన రాగానే కొనలే వెంటనే కొన్నిసార్లు, కానీ 99% ఆఫ్ ద టైం ఆలోచన రావాలి పోవాలి, ఆలోచన రావాలి పోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఆలోచన రావాలి పోవాలి, రావాలి పోవాలి అంటే ఒకటే. దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఆలోచన వచ్చింది పోయింది, నువ్వు సాక్షిగా ఉన్నావు పట్టినట్టు, లేదా ఆలోచన వచ్చింది వెంటనే ఆచరించావు పోయింది, నిష్కామ కర్మలోకి వచ్చావు. ఈ రెండు పద్ధతుల్లో ఆలోచన యొక్క క్షయము వెంటనే జరుగుతుంది. మిగతా అన్ని సందర్భాల్లో ఆలోచన క్షయం అవ్వదు, తద్వారా నువ్వు అక్షయాన్ని ఎప్పుడు అనుభూతి చెందలేవు. సో అష్టావక్రుడు సూత్రం, అక్షయం గత సంతాపం ఆత్మానం పశ్యతో ముని, క్వ విద్యా క్వ చ వావీశ్వం క్వ దేహోహం మమేతివ. సో అక్షయం అవినాశి సంతాపరహితమైన ఆత్మను పూర్తిగా ఎరిగిన తత్వజ్ఞుడైన మునికి విద్యాశాస్త్రాలు ఎందుకు? అసలు లోకంతో పనే ఉంది, దేహవాసన లేదు, అహంకారం మమకారం మమత అసలే లేవు. సో ఆత్మజ్ఞాని నాశరహితుడు, సంతాపశూన్యుడు, ఆత్మానందపరుడు. అతనికి శాశ్వతమైనది తప్ప అన్యము కనిపించదు, దాన్ని పట్టించుకోడు. సో కాంప్లికేటెడ్గా కనిపిస్తున్న నేను మొదట చెప్పిన 2-3 నిమిషాల వ్యాఖ్య తిరిగి దృష్టి పెట్టండి. ఆలోచన రావాలి పోవాలి, ఆలోచన ఎక్కువసేపు నిలబడితే అదే నీ ప్రశాంతతని భంగం చేసే అంశంగా మారిపోతుంది. ఇది మీరు గుర్తించారా లేదా చెక్ చేసుకోండి. ఏ ఏ విషయాలు నిన్ను బాధిస్తున్నాయో అవన్నీ నిలిచిపోయిన ఆలోచనల వల్లనే. ఆలోచన లేని చోట బాధ లేదు. సుషుప్తిలో గాఢ నిద్రలో బాధ ఉందా? ఉండే అవకాశమే లేదు. అట్లాగే ధ్యానం ఎవరైతే ఒక మాధ్యమంగా చేసుకొని జీవితాన్ని సఫలం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ధ్యాన పద్ధతి యొక్క మూలాన్ని కూడా అర్థం చేసుకోవాలి. లేకపోతే తిరిగి అది ప్రతిబంధకమవుతుంది. రకరకాల విషయాలను బంధించినట్టు మళ్ళీ తిరిగి అది బంధిస్తుంది. ధ్యానం యొక్క స్వరూపం, ధ్యానం యొక్క మెకానిజం ఏమిటి అంటే ఆలోచన స్వరూపాన్ని అర్థం చేసుకోవడం. అక్కడితో నీ యొక్క పని పూర్తయిపోయింది. ఇప్పుడు ఆలోచన వచ్చింది, వెంటనే ఆచరణగా మారింది, అంతర్ధానమైంది, నువ్వు జ్ఞానం సంపాదించినట్టు. జ్ఞానంలోకి రావడం అంటే ఇది. ఏదో కల్పిత కథల్ని అనుకుని వాటిని బట్టి ఎంపట్టి వాటిని నిరంతరం మననం చేస్తూ స్మరిస్తూ దాన్ని జ్ఞానం అనుకోవడం కాదు. అది సమాచారహితమైన జ్ఞానం. అది పాండిత్యానికి సంబంధించింది. ఇక్కడెక్కడా ఊహ లేదు. ఎక్కడైతే ఆలోచన వచ్చింది, వెంటనే ఆచరణగా మారింది, ఆచరణగా మారిన చోట ఊహకి తావే లేదు. గమనించారా? ఇప్పుడు ప్రతి మనిషికి కోపం వస్తుంది. ప్రకృతిలో కోపం ఉంది, చిన్న చిరాకు ఉంది, చిన్న అసహనం ఉంది. ఏ ప్రాణికైనా నువ్వు నిరంతరం డొక్కల్లో పొడిచావు అనుకో, అది కూడా ఆవ అంటది. చిన్న కోపం ప్రదర్శించడం అనేది ఆరోగ్యకర లక్షణం. కానీ అది రావాలి, వెంటనే వెళ్ళిపోయి తిరిగి నీ యొక్క అక్షయ స్థితిలోకి వచ్చేసావు అంటే ఎప్పటికీ మారని అవినాశి స్థితిలోకి వచ్చావు. నీ నిరంతర ప్రశాంతతలోకి వచ్చావు, నీ హాయిలోకి వచ్చావు, తిరిగి పడుకున్నావు, తిరిగి నీ పనిలో పడ్డావు. వెరీ గుడ్. అట్లా కాకుండా ఎవరో డొక్కల్లో పొడిచారు, కొంచెం కోపం వచ్చింది, బట్ అది ఆలోచనగా మారింది, నువ్వేదో చేయాలనుకున్నావు, అది ఆచరించలేవు, మొహమాటం, రకరకాల కారణాలు. ఇప్పుడు ఆలోచనను పట్టి ఉంచడంతో అది క్రోధంగా మారింది, అదే ద్వేషంగా మారుతుంది, అదే ఈర్ష్యగా మారుతుంది. అసలు ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఒక్కసారి ఎప్పుడన్నా అన్వేషించారా? దీనికి ఏ పుస్తకాలు అక్కర్లే, ఏ గురువుల ఆశీర్వాదం అక్కర్లే. మీ జీవితం, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న చిన్న 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 సమస్యలు, దాని పట్ల మీరు పొందుతున్న రకరకాల బాధలు, వాటి వైపు దృష్టి పెట్టండి. సో ఏ ఆలోచన ఎక్కువసేపు నిలబడ్డదో అదే విచారమవుతుంది అని ఎప్పుడన్నా గుర్తించారా? సో మనిషిని బాధ పెట్టేది సంఘటన కాదు, ఆ సంఘటన నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనసులో నింపుకున్న ఆలోచన అంతర్ధానం అవ్వకపోవడం వల్ల ఆలోచన బాధిస్తుంది. సంఘటన బాధించదు, ఎవరో తిట్టారు తిట్టు బాధించదు, ఆ తిట్టారు అందరి ముందు అన్న ఆలోచన నిన్ను బాధిస్తుంది. ఈ విషయాన్ని గుర్తిస్తే సరిపోతుంది. నువ్వు తిట్టును మార్చక్కర్లే, ఆలోచనని
మారిస్తే సరిపోతుంది. ఆలోచనని వదిలేయాలంటే వెంటనే ఆచరణ, తిరిగి తిట్టు ఆలోచన వదిలే, లేదా పట్టించుకోకుండా ఆలోచన వెళ్ళిపోతుంది. ఏదో ఒక విధంగా ఆలోచన అంతర్ధానం కావాలి. సో మొదట చెప్పింది తిరిగి ఒకసారి రిపీట్ చేస్తాను, ఆలోచన యొక్క స్వభావం రావడం పోవడం. ఈరోజు ఈ విషయాన్ని కొంచెంసేపు చెప్తాను, రిజిస్టర్ అవుతుంది కాబట్టి తక్షణం మీరు మోక్షాన్ని విముక్తిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే ఒక ఎంప్టీ మైండ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనస్సు ఉంది, ఉపయోగపడ్డ ఆలోచనలు వస్తున్నాయి, వెంటనే అవి ఆచరణగా మారుతున్నాయి, కానీ ఏ ఆలోచన నిలిచిపోవడం లేదు. ఈ చిన్న విషయం మీ జీవితంలో కనుక ప్రతిఫలిస్తే అంతకంటే ఆనందం మరొకటి, అదే ఆనందం. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ఒకసారి తిరిగి చెప్తాను, ఆలోచన యొక్క స్వభావం రావడం పోవడం. ఆలోచన పిచ్చిది, అది నిలబడదు, స్థిరంగా ఉండదు. అయితే మనిషి తనకున్న పూర్వధారణల వల్ల, మనకున్న కండిషనింగ్స్ వల్ల ఆలోచనల్ని నిలిపి ఉంచుతున్నాడు. నిలిపి ఉంచిన ఆలోచనను సమగ్రంగా ఆచరించడం లేదని అర్థం. సమగ్రంగా ఆచరించిన ఆలోచన ఉండే అవకాశమే లేదు. స్నానం చేయాలన్న ఆలోచన వచ్చింది, ఒక్కసారి నీళ్లు మీద పడగానే స్నానం చేయాలన్న ఆలోచన పోయిందా లేదా? ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ప్రాపంచికంగా గొప్ప ఆలోచనలు, మామూలు ఆలోచనలు ఉన్నాయి, కానీ మనసు పరంగా అన్ని ఆలోచనలను గుర్తించడం జ్ఞానం యొక్క ఒకనొక స్టెప్. నేను చెప్పింది ఏది నమ్మొద్దు, ఆలోచించండి, ఆలోచించి వెంటనే ఆచరించి ఆలోచన వదిలేయండి, ఇదొక పద్ధతి. లేదా ఆలోచనలు రాని పోని, నీకు సంబంధం లేదు, పట్టనట్టుండు, సుమ్మా ఇరు, రమణ మహర్షి పద్ధతి ఒకటి. సో కొన్నిసార్లు నీకు సంబంధం లేకుండా ప్రపంచంలో ఉన్నావు కాబట్టి కొన్ని ఆలోచనలు రావచ్చు, కానీ నువ్వు ఏమి పట్టనట్టుంటే సరిపోతుంది. రోడ్డు మీద ట్రాఫిక్ వస్తూ పోతూ ఉంటుంది, నువ్వేం పట్టినట్టు ఉంటావు? ట్రాఫిక్లోనే ఉండి ఎన్ని వెహికల్స్ వస్తూ పోతూ ఉన్నా పట్టినట్టు ఉంటావు. కానీ అక్కడే ట్రాఫిక్లో ఎదురుగా నీ మిత్రుడు వచ్చావు అనుకో, ఆ మిత్రుడు నీకు తెలుసు, ఆ పూర్వ సమాచారం వల్ల గుర్తిస్తావు. గుర్తించిన తర్వాత చేయి పైకి లేపుతావు, అతను కనుక ఇగ్నోర్ చేస్తే డ్రైవ్ చేసినంతసేపు చూసి కూడా పట్టించుకోలేదు అనే ఆలోచన నిన్ను బాధ పెడుతుంది. వెంటనే ఫోన్ చేసి బండి పక్క కాపీ అడుగు, ఏరా చూసావు నన్ను, అంటే చూడలేదు, ఆలోచన వెళ్ళిపోయింది. సో ఆలోచన రావడం పోవడం వేరు, ఆలోచన గురించి ఆలోచిస్తూ ఉండకు. అలెన్ వాట్స్ చెప్తాడు, డోంట్ వరీ అబౌట్ వరీయింగ్ అని. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు, చిన్న విషయాలు, వెంటనే అర్థం చేసుకోదగ్గవి. సమాచారం వేరు, అంటే మనం భగవద్గీతని అర్థం చేసుకోవడం, బట్టి పట్టడం, ప్రతి సూత్రాన్ని అనలైజ్ చేయడం, భాష నేర్చుకోవడం, ఇదంతా ఒక ఆటలాగా చేయవలసింది. నిజంగా అర్థం చేసుకోవాల్సింది ఇంతే, ఆలోచన రావాలి పోవాలి, ఏ ఆలోచన నిలబడకూడదు. ప్రకృతి పరంగా వచ్చే ఏ ఆలోచన నిలబడడం లేదు. చూశారు, నిద్ర రావాలన్న ఆలోచన వచ్చింది, ఎవరన్నా 10 రోజులు సస్టైన్ చేస్తాడా? ఆవిడకి పిచ్చిలేస్తుంది. మరి నిద్ర రావాలన్న ఆలోచన రాగానే, నిద్రపోవాలన్న ఆలోచన రాగానే నిద్రపో. తద్వారా ఆలోచన అంతమైంది, ఆచరణ మొదలైంది. ఆలోచన అంతమై వెంటనే ఆచరణ మొదలైతే నువ్వు సంపూర్ణమైన పరమహంస విజ్ఞానివి. అన్నీ కూడా యోగితత్వం అది, ఇందులో ఏ శశభిషలు లేవు. ఇది కూడా అర్థం కాలేదనుకో, ఇక చెప్పడానికి ఏమి లేదు. సో ఎవరో నిన్ను సన్మానం చేసి పొగుడుతున్నారు, ఆ పొగడతలో ఆనందం లేదు. ఆ పొగడతని నువ్వు ఆలోచనగా మార్చుకొని దాన్ని అనుభవిస్తున్నావు. ఆలోచనని అనుభవించడం వల్ల నీకు ఒక రకమైన హర్షాతిరేకం కలిగింది, థ్రిల్ కలిగింది. ఎవరో తిట్టారు, తిట్టులో ఏమీ లేదు. ఆ తిట్టు నువ్వు తీసుకొని దాన్ని ఒక ఆలోచనగా మార్చుకోవడం వల్ల నీకు బాధ కలిగింది. సో నిన్ను బాధ పెట్టేది, నిన్ను హర్షాతిరేకానికి గురి చేసేది, నిన్ను కుంగదీసేది, నిన్ను లొంగదీసేది, నిన్ను ఏడిపించేది, నిన్ను పరిగెత్తించేది ఎవ్రీథింగ్ ఆలోచననే అని గుర్తిస్తున్నావా లేదా? అంతే, అంతకుమించి మరేమీ లేదు. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి ఆ తర్వాత ముగిస్తాను. ఎందుకంటే చెప్పుకోవడానికి ప్రతి సూత్రంలో ఎక్కువ ఏమీ ఉండదు, ఒకటే సూత్రం, ఆలోచన రావాలి పోవాలి. ఆలోచన రావాలి వెంటనే ఆచరణగా మారితే పోతుంది, ఇదొక పద్ధతి. ఆలోచన రావాలి పోవాలి, పోవడం లేదు, పట్టనట్టుండు, బాధ్కత. సాక్షి, సాక్షి నిష్కామకర్మ, ఈ రెండు సందర్భాల్లో ఆలోచన యొక్క అంతర్ధానం ఖచ్చితంగా జరుగుతుంది. ఆలోచన రహిత స్థితికి నువ్వు ఏ అనుష్ఠానాలు చేయాల్సిన అవసరం లేదు, ఎవరి ఆశీర్వాదం అక్కర్లేదు. ఈ రెండు పద్ధతుల్లో ఆలోచన అంతర్ధానం ఉంది, ఇంతకు మించి అంతర్ధానం అవ్వదు. నేనే ప్రమాణంగా చెప్తున్నా, నా మనసును చిలికి చిలికి చెప్తున్నా. నమ్మొద్దు, టెస్ట్ కరికే దేఖో, అక్కడి నుంచి ఒక నిర్ణయానికి రండి. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన, 2009 కొంచెం ముందు ప్రాంతంలో, నా ఒక మిత్రుడు నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. ఇస్తా అన్న సమయానికి ఇవ్వని కారణంగా ఆలోచన వచ్చి కూర్చుంది, దయ్యమైంది, భూతమైంది, పిచ్చిదయ్యింది.
నన్ను పరిపరి విధాలుగా బాధ పెట్టింది. ఇవ్వవలసిన డబ్బు కూడా ఎక్కువేమి కాదు, 1000 రూపాయలే. కానీ 1000 రూపాయలు నన్ను బాధిస్తలేదు, ఇస్తానన్న సమయానికి ఇవ్వలేదు. ద్రోహి ఇతను అన్న ఆలోచన, ఇతను మంచివాడు అనుకున్నాను, చెడ్డవాడన్న ఆలోచన, ఇప్పటి నుంచి మనుషుల్ని నమ్మకూడదన్న ఆలోచన, ఏమేమో ఆలోచనలు తీసుకొచ్చింది ఆ చిన్న సంఘటన. సో చాలాసార్లు నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నిజంగా 1000 రూపాయలు అవసరమయ్యుండి ఆలోచిస్తున్నానా, లేదా అతను ఇస్తాన్న సమయానికి ఇవ్వకపోవడం వల్ల నేను ఆలోచిస్తున్నానా? ఆహా, నాకంతు చిక్కలే. తర్వాత నేనే నిర్ధారణకు వచ్చాను, వాడు ఇస్తే ఏమిటి, ఇవ్వకపోతే ఏమిటి? ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేదు, అది ఓకే, కానీ ప్రస్తుతం 1000 రూపాయలు అవసరం ఉన్నాయి కాబట్టి నేను ఆలోచిస్తున్నానని ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చాను నేనే. కానీ ఆ తర్వాత ఒక ఆశ్చర్యం జరిగింది, అప్పుడే మొట్టమొదటిసారి నేను ఎక్స్పోజ్ అయ్యాను నా ఓన్ స్టూపిడిటీతో. అదేమిటంటే, ఒక మిత్రుడు నిజంగా నాకు 1000 రూపాయలు ఇచ్చాడు, వేరే మిత్రుడు ఇప్పుడు ఇవ్వవలసి ఉన్నవి, ఎక్కువనే ఇచ్చాడు. ఇప్పుడు నా ఆర్థిక సమస్య తీరిపోయింది, నా లాజికల్ కంక్లూషన్కి జవాబు దొరికింది. అయినప్పటికీ ఆలోచన తిరిగి తిరిగి వస్తున్న రావడం చూశాను నేను. స్నానం చేస్తున్నప్పుడు ఆలోచన, ఎక్కడన్నా డబ్బు లావాదేవీ కనిపిస్తే ఆలోచన, సినిమాలో ఎక్కడన్నా డబ్బు ప్రస్తావన వస్తే ఆ మిత్రుడు గుర్తొస్తున్నాడు, ద్రోహి అనగానే మిత్రుడు గుర్తొస్తున్నాడు, మోసం అనగానే ఆ మిత్రుడు గుర్తొస్తున్నాడు. పోకిరి సినిమాలో ఉంటుంది కదా, ఏ పొడుగున్న వ్యక్తిని చూసినా నువ్వే గుర్తొస్తున్నావు అని. అట్లా డబ్బు అనగానే ఆ మిత్రుడు ఎంత విక్షిప్తత ఏర్పడ్డది, ఎంత ద్వేషం ఏర్పడ్డది, ఎంత క్రోధం ఏర్పడ్డది, తలుపు దబాదబా వేశాను, ఎవ్వరు లేరు, ఆలోచన వేయిస్తుంది అట్లా. సో ఆలోచన నీ జీవితాన్ని నాశనం చేస్తుంది సరిగ్గా అర్థం చేసుకోకపోతే. సో ఆలోచన యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడమే ధ్యానం తప్ప ఊరికే ఆలోచనలు చూస్తూ కూర్చోవడం, ఆలోచనలు నియంత్రించడం, మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు, ఇదంతా బక్వాస్ బైసాబ్. అలా చెప్తున్నారు, వాళ్ళకు తెలియదు, చెప్తున్న వాళ్ళు ఏం లిబరేట్ అయ్యలేరు, వాళ్ళు బందీ అయ్యి ఉన్నారు. సో ఆలోచన యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని ఆలోచనని ఉపయోగించుకోండి. రావాలి, పోవాలి, వెంటనే ఆచరణలోకి రావాలి, వెళ్ళిపోవాలి. ఆచరణలోకి దిగిందా ఆలోచన అంతమైంది. ఒక గృహిణి బా వంట చేసుకోవాలి అన్నదా, సాయంత్రం వరకు అంటూ ఉందనుకో, అదే రోగం అంటే. ఒక 2-3 నిమిషాలు అన్నది, ఏదో ఒకటి చేసుకుందాంపా అన్నది యోగి, యోగి లక్షణం అది. వెంటనే ఆలోచన ఆచరణగా మార్చేసింది బాధకతం. ఎప్పుడైతే ఆచరణ మొదలైందో, పొయ్యి మీద గిన్నె పెట్టిందో, అందులో నూనె తాలింపేసిందో, వంట చేయాలన్న ఆలోచన ఆవిరయ్యిందా లేదా మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. పుస్తకం చదవాలనిపించింది, చదివేయండి. నువ్వు చదవాలనుకున్న పుస్తకం లేదు, ఏదో పుస్తకం చదివేయండి. రోజు గంట సేపు చదువుకోవాలనుకున్నారు, ఏదో సమయంలో చదివేయండి. ఆలోచనని ఎండ్ చేసేయండి. ఆలోచనని నిరంతరం ఎండ్ చేయడానికి నువ్వు చేసే ప్రయత్నంలో నీకు ఒక రహస్యం ద్యోతకం అవుతుంది. అన్ని ఆలోచనలు ఆలోచనలే, ఆచరణగా మారే ఆలోచనలు ఆచరణగా మారని ఆలోచనలు, వీటి మధ్యనే నీ జీవితం కొట్టుమిట్టాడుతుంది. సో ఆలోచనలు ఆచరణగా మారితే నీలో యోగి ఉన్నాడు, ఆలోచనలు ఆచరణగా మారకుండా ఆలోచిస్తే నీ రోగి ఉన్నాడు. ఆలోచనలు అవసరమైనా లేకున్నా చేసి వాటి వెంట పడి అవి నీ లైఫ్లోకి తెచ్చుకున్నావంటే నువ్వు భోగి ఉన్నాడు. అంతా అక్కడక్కడే ఉంది. ఇందులో ఉన్న విషయాన్ని గమనించండి. నీ ప్రశాంతత వచ్చిపోయే ఆలోచనల మీద ఆధారపడకూడదంటే ఆచరణ ఒక మాధ్యమం, లేదా పట్టనట్టు ఉండడం ఒక మాధ్యమం, ఈ రెండు మాధ్యమాలే. ఆప్షన్ నీదే. ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్న సాక్షాత్కారం యొక్క స్వరూపం ఇది. ఆలోచన రాని పోని వస్తాయి, నువ్వు నియంత్రించలేవు, నీ వల్ల కాదు. ఆలోచన ఆపే మునగాడ పుట్టలేదు, పులి నాపొచ్చు. ఆహా, ఆలోచన ఆపలే, ఆలోచన రాని పోని, ఆ స్వేచ్ఛ ఉండని. నియంత్రించావనుకో విక్షిప్తత వస్తుంది, నియంత్రిస్తే పిచ్చి పని వస్తుంది, నియంత్రిస్తే కట్టర్త వస్తుంది, నియంత్రించకు. సో ఆలోచన రాని పోని, వెంటనే ఆచరించు. కానీ ఏ ఆలోచన ఎక్కువసేపు నీ మనసులో ఉందా అదే నిన్ను బాధించే అంశంగా మారుతుందని మాత్రం గుర్తుపెట్టుకో. ఇక్కడి నుంచి మీ ఓపిక శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా, రేసరసో వైసా.